రంగవీటి రంగాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి పార్టీ నుండి సస్పెండ్ అయిన వైసీపీ నేత గౌతమ్ రెడ్డి వైసీపీ అధ్యక్షుడు జగన్ ను కలిశారు. గౌతమ్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రలోనే జగన్ ను కలవడం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఇప్పటికే విజయవాడ సెంట్రల్ సీటుపై అటు వంగవీటి రాధా, ఇటు మల్లాది విష్ణు పోటీ పడుతుంటే పార్టీ నుండి సస్పెండ్ అయిన సెంట్రల్ వైసీపీ నేత గౌతమ్ రెడ్డి జగన్ ను పాదయాత్రలో కలవడంపై వైసీపీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో విజయవాడ వైసీపీలో ఏదో జరగబోతోందనేది కార్యకర్తల్లో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నేటికి 75వ రోజుకు చేరుకుంది. మంగళవారం ఉదయం వెంకటగిరి నియోజకవర్గం సైదాపురం శివారు నుంచి జగన్ తన పాదయాత్రను ప్రారంభించారు. పాదయాత్రలో భాగంగా ఇప్పటిదాకా ఆయన 1005 కిలోమీటర్లు నడిచిన విషయం తెలిసిందే.